మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం తెరతీసిందని రామేంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి విమర్శించారు. మెదక్ ఎమ్మెల్యే మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేంద్రరెడ్డి పిలుపు మేరకు రామేంపేట పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద చౌరస్తాలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రామయ్యపేట పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద చౌరస్తాలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడాన్ని ఖండిస్తూ నరేంద్ర మోదీ అమిత్ షా చిత్రపటాలను దగ్ధం చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డిలు మాట్లాడుతూ మున్గోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడాన్ని జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని మున్గోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందేందుకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే ప్రజలంతా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామేంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఎంపీపీ భిక్షపతి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను అస్థిరపరుస్తూ దేశంలో రాజకీయ స్తంభింపజేసే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వాలు ఉంది. బీజేపీ ప్రభుత్వం అనేది ప్రజలతో ఎన్నుకున్న ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భం ఇది. ఇది చాలా చెడ్డ పని. మీరు ప్రజలతో ఓట్లతో గెలిచి మీరు రాజ్యాన్ని ఏలాలి తప్ప కానీ, మీరు అధికారాన్ని చేజిక్కించుకోవాలి తప్ప కానీ, కొనుగోలు డబ్బుతో కొనుగోలు చేసి మీరు ఎమ్మెల్యేను కొనుగోలు చేసి కర్ణాటకలో కానీ ఇంతకుముందు మహారాష్ట్రలో ఆడిన ఆటలు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. మునుగోడు ఉప ఎన్నికలలో మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు అయితేనేమి, అమిత్ షా గారు అయితేనేమి, మోడీ గారు అయితేనేమి, మరి ఇక్కడ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడించాలని ఒక దుర్చర్యతో మరి నిన్న నలుగురు శాసన సభ్యులను కొనుగోలు చేయాలని ఎరచూపడం జరిగింది. మరియు మరి మోడీ గారి పుట్టిన రాజకీయానికి కూడా ఈనాటిది నిదర్శనం. కావున తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారు ఓటమి తప్పదు, తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తుంది. ఈ సందర్భంలో జరిగింది జై తెలంగాణ.